Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అప్పుడు రెచ్చిపోయారు, ఇప్పుడు ఇరుక్కుపోయారు. నిజమే, వాళ్ళిద్దరూ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయారు. రాజధాని అమరావతిలో వారు చెప్పిందే వేదం. భూములు కొనాలన్నా అమ్మాలన్నా డిసైడ్ చేయాల్సింది వీరే. వారే మాజీ మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, నారాయణ. అమరావతిని రాజధానిగా నిర్ణయించే నాటి నుంచి ప్రతి పనిలోనూ వీరిద్దరి ప్రమేయం ఉందన్నది వాస్తవం. అందుకే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి వీరు టార్గెట్గా మారారు. అమరావతి రాజధాని భూ కుంభకోణంలో వీరిద్దరిపై సిఐడి ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా దృష్టి పెట్టారు. నిజానికి ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చిన తర్వాత మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలు సైలెంట్గానే ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెదవి విప్పలేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. సొంత వ్యాపార కార్యక్రమాల వరకే వీరు పరిమితమయ్యారు. ఎప్పుడైతే మూడు రాజధానుల ప్రతిపాదనను వైసీపీ ప్రభుత్వం తెరమీదకు తెచ్చిన తర్వాతనే వీరు తిరిగి పార్టీలో యాక్టివ్గా మారారు. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న నేతలు ఇప్పుడు యాక్టివ్గా మారడానికి ప్రధాన కారణం రాజధాని ప్రాంతంలో ఇద్దరికీ పెద్ద ఎత్తున భూములు ఉండటమేనన్న విమర్శలు కూడా లేకపోలేదు. నారాయణ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. అందుకే ఆయనను ఎమ్మెల్సీ చేసి మరీ చంద్రబాబు మంత్రిని చేశారు. ఆయనకు మున్సిపల్ శాఖతో పాటు కీలకమైన సిఆర్డీఏ బాధ్యతలను కూడా అప్పగించారు. దీంతో నారాయణ రాజధాని అమరావతి విషయంలో తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక చంద్రబాబు ఉన్నారన్నది ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది. అలాగే ప్రతిపాటి పుల్లారావు చంద్రబాబుకు బినామీగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా పాలకపక్షం చేస్తోంది. ఇప్పటికే రాజధాని భూముల్లో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ సిఐడి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తెల్ల కార్డు రేషన్దారులతో భూములు కొనుగోలు చేయించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో నారాయణ ప్రతిపాటిపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు వెంకటపాలెంకు చెందిన దళిత మహిళ ఒకరు తమ భూములు కాజేశారని ఫిర్యాదు చేయడంతో అదో కేసు నమోదైంది. త్వరలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇద్దరిపై దాడులు చేస్తుందన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. అందుకే రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ నిన్నటి వరకు హడావిడి చేసిన పుల్లారావు మళ్లీ సైలెంట్ అయ్యారంటున్నారు. నారాయణ కూడా బిక్కుబిక్కుమట్టు ఎప్పుడు ఏ కేసు నమోదవుతుందోనన్న భయంతో ఉన్నారంటున్నారు. మొత్తం మీద అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చెలాయించిన ఈ నేతలిద్దరిపైనే ఎక్కువగా అధికార పార్టీ ఫోకస్ పెట్టినట్లుంది.